సో మనకి డ్రామా స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు మన హీరోని ఎంట్రీ అవుతుంది. తను చాలా అంటే చాలా రిచ్ ఉండి ఉంటుంది. తను తను తన మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను చాలా ప్రిటీగా ఉంటాను, అంతేగాక నేను చాలా ఫేమస్ అని అనుకుంటూ తను అనుకుంటూ తను కాలేజ్లో ఎంట్రీ అవుతుంది. తను ఎంతో స్టైల్గా ఎంట్రీ అవుతూ ఉంటుంది. తను ఇక్కడ ఇక్కడ తను కాలేజ్లో అడుగు పెట్టంగానే ఇక్కడ మనకి చూపిస్తారు, అక్కడ A3 గ్యాంగ్ వస్తుంది అనమాట. A3 అంటే చెప్పాలంటే ఇందులో ముగ్గురు మెంబర్స్ ఉంటారనమాట, లైక్ బాయ్స్ ఓవర్ 2 ఫ్లోర్లో F4 గ్యాంగ్ లక్ అనమాట. ఇందులో ముగ్గురు ఉంటారు A3 గ్యాంగ్. ఇది చాలా రిచ్ గ్యాంగ్ ఉండి ఉంటుంది, చాలా పాపులర్ గ్యాంగ్ అయి ఉండి ఉంటుంది. అక్కడ అక్కడ గ్యాంగ్ పైన F4 గ్యాంగ్ లక్ అని అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా తనంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది గ్యాంగ్లో మెంబర్స్ అందరూ. ఇక్కడ మనకి ఎంట్రీ అవుతుంది మన సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్. తన పేరు వచ్చేసి జుదా. తను ఉండి సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది. తనుండి ఈ ఎంట్రీ అవుతుంది. తను ఒక వస్తువు తీసుకుని వస్తూ ఉంటుంది. తను కొన్ని సామాన్లు అవన్నీ చాలా బరువుగా ఉండి ఉంటాయి అనుకోకుండా తను వెళ్ళి A3 లీడర్కి గుద్దుకుంటుంది. తన పేరు వచ్చేసి నామ్జు. తనకి గుద్దుకునేసరికి తనకి అనుకోకుండా తనని కిస్ చేస్తుంది. దాంతో తను ఉండి తన్ని తిడుతూ ఉంటాడు, తన్ని అవమానిస్తూ ఉంటాడు. ఇదంతా హీరోయిన్ చూడలేక తను ఉండి జుదానా నుంచి తీసుకొని తను అక్కడ వాళ్ళందరికీ క్లాస్ పీకే నుంచి వెళ్తుంది. ఇక్కడ తను క్లాస్ పీక్ అయితే వెళ్తుంది, కానీ ఇక్కడ తర్వాత తను అర్థమవుతుంది తనకి అక్కడ చుట్టుపక్కల కొన్ని చేంజెస్ అవుతూ ఉండడం తనకు గమనిస్తూ ఉంటుంది. తనకు అర్థం కాదు ఎందుకు అలా చేంజెస్ అవుతూ ఉన్నాయని చెప్పేసి తను సడన్గా తన్ని తను క్లాస్ రూమ్లో చూసుకుంటూ ఉంటుంది. తనకు అర్థం కాదు ఎందుకు చుట్టుపక్కల ఇలా జరుగుతుందని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇది కలేమో అనుకుంటూ ఉంటుంది తను, ఇది కలేమో అని తన్ని గిచ్చి చూసుకుంటూ ఉంటుంది. తనకి ఈ ఒక్కొక్కసారి తను జరిగిందంతా మర్చిపోతూ ఉంటుంది. అదంతా జరిగిందంతా మర్చిపోతూ ఉంటుంది అనుకోకుండా తను ఉన్నట్టుండి ఒక చోటుకి వచ్చేస్తుంది. అదంతా చూసేసరికి తనకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ తనకి షాకింగ్ ఇచ్చే విషయం ఏమిటంటే A3 గ్యాంగ్లో క్యాంగ్ని అతన్ని 10 ఇయర్స్ నుంచి తనపై తనకి క్రష్ ఉండి ఉంటుంది. తను కానీ నిజానికి తను తనంటే అస్సలు ఇష్టం ఉండి ఉండదు తనకి. తనంటే తన్ని తను తిట్టుకుంటుంది, నువ్వు తన్ని ఇష్టపడడం ఏంటి, నువ్వు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏంటని తన్ని తను తిట్టుకుంటూ ఉంటుంది. తను ఇక్కడ తనకి ఏదంటే అసలుకి అర్థమే కాదు అసలు తనతోటి ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇది అసలుకి ఇది కామిక్ వరల్డ్ అయి ఉండి ఉంటుంది అనమాట. ఇదంతా రియాలిటీ అయి ఉండదు, అంటే కామిక్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. రైటర్ రాస్తూ ఉంటాడు అనమాట ఈ స్టోరీని. ఇక్కడ ఇక్కడ వీళ్ళు యాక్టర్స్ లాగా వీళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉండాలి కామిక్ వరల్డ్లో. వీళ్ళు వీళ్ళు ఒక టాయ్ లాగా వీళ్ళు రైటర్ ఎలా ఆడిస్తే వీళ్ళు అలా ఆడుతూ ఉండాలి. ఇక్కడ మన డ్రామా అనేది ఇక్కడ అఫీషియల్లీ స్టార్ట్ అవుతుంది. మన డ్రామా పేరు వచ్చేసి ఎక్స్ట్రా ఆర్డినరీ యూ. డ్రామా స్టార్ట్ అవుతుంది. నేను ఈరోజు పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, పార్ట్ 2 రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మన హీరోయిన్ ఉంటే తనకు అంతా అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని. తనకు అస్సలు అర్థమే కాదు అసలుకి తను నాతో ఇదంతా ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి తను ఉండి లైబ్రరీకి వెళ్తుంది. ఒకసారి లైబ్రరీకి వెళ్ళి తను అక్కడ ఒక బుక్ చూస్తుంది. ఆ బుక్ పేరు వచ్చేసి సీక్రెట్స్. సీక్రెట్స్ బుక్ అనేది తీసి చూస్తుంది. అది చూసరికి తనకు అర్థం కాదు ఏంటి ఇది బుక్ అని చెప్పేసి కొత్తగా ఉందని చెప్పేసి తను ఓపెన్ చేసి చదువుతుంది. అందులో తను ఓపెన్ చేసి చదవంగానే అక్కడ తను ఇంతదాకా తన విషయంలో జరిగిందంతా ఉండి ఉంటుంది. అంతేకాక తను జరగబోయేది కూడా ఉండి ఉంటుంది. అదంతా చూసి తనకు అర్థం కాదు ఏంటిది ఇదంతా ఉంది నమ్మదు. కానీ తన విషయంలో అదంతా మళ్ళీ జరిగేసరికి తను అదంతా నమ్ముతుంది. అదంతా నమ్మేసరికి తనకి అసలు అర్థం కాదు ఎంత ఎగ్జైటెడ్గా ఉండి ఉంటుంది ఇదంతా నిజంగా జరుగుతుందా అసలుకి అని చెప్పేసి తను చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉండి ఉంటుంది. ఇదంతా నా విషయంలో జరుగుతుంది అంటే నాకు ఫ్యూచర్ ముందే తెలిసిపోతుంది అని చెప్పేసి తను ఎంతో ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉండి ఉంటుంది. కానీ ఇక్కడ తను తను ఉండి తనకి మళ్ళీ ఒకటి విజన్ వస్తుంది అనమాట. క్యాంటీన్లో తను ఉండి జుదాని కొంతమంది అమ్మాయిలు కింద పడేస్తూ ఉంటారు. అది విజన్ వచ్చేసరికి తనకు అది గుర్తొచ్చేసరికి తను ఉండి ఆలోచిస్తుంది జుదాన్ని ఎలా కాపాడదామని చెప్పేసి తను ఉండి అనుకుంటూ తను ఉండి జుదాన్ని కింద పడేయబోతూ ఉంటారు. అంతలోనే తను అడికి వెళ్ళి తన్ని కాపాడుతుంది. కానీ తను కాపాడుతుంది జుదాన్ని, కానీ తన్ని కింద పడిపోతుంది జుదా బదులు. ఇక్కడ తనకు అర్థం కాదు తను ఎందుకు కింద పడానని చెప్పేసి తను అదే ఆలోచించుకుంటూ తను వచ్చి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ చూస్తుంది. ఒకవైపు చూడంగానే అక్కడ ఒక హోల్ కనిపిస్తుంది. ఆ హోల్ చూసేసరికి తను షాక్ అవుతుంది ఏంటి బ్లాక్ హోల్ అని చెప్పేసి తను అదే చూస్తూ ఉంటుంది. కానీ ఆ హోల్ తనకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, చుట్టుపక్కల ఎవరు దాన్ని
దాన్ని గమనించి ఉండరు, అంతేకాక ఎవరు కనిపిస్తూ ఉండదు. తనకు అర్థం కాదు ఎందుకు ఇది నాకే కనిపిస్తుంది అని చెప్పేసి తను ఉంటే అనుకుంటూ ఉంటుంది. తను అంతలో చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది ఎవరైనా చూస్తున్నారు దాన్ని చెప్పేసి అని చెప్పేసి. అక్కడ ఒక వైట్ హెయిర్ ఉన్న ఒక అబ్బాయి ఉండి ఆ హోల్ని గమనిస్తూ ఉంటాడు. అది చూసేసరికి తను ఒక హోప్ వస్తుంది తనకి, తనకి కూడా తెలిసి ఉండి ఉంటుంది ఈ విషయం, నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఈ తనన్ను అడిగితే నాకు క్లారిటీ అని వస్తుందని చెప్పేసి తను ఉండి తనని ఫాలో చేస్తుంది. తను ఫాలో చేసి తన వెంట వెళ్తుంది. కానీ చూసేసరికి తను షాక్ అవుతాడు. తను ఉండి తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాడు తనని కలవడానికి వచ్చాడని చెప్పేసి. ఇక్కడ తన పేరు వచ్చేసి ఫెర్రీ, అందరూ ఫెర్రీస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. తను ఒక ఫెర్రీ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎందుకు తన్ని ఫెర్రీ అని అనుకుంటున్నారో మనకి ఇక్కడ తెలియదు అనమాట, అంత ఇంపార్టెంట్ కూడా అయి ఉండదు. సో మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన స్టోరీలో ఉండి తన నుండి ఇదంతా అడుగుతుంది ఆ బుక్ గురించి. అదంతా అడిగేసరికి తను ఉండి చెప్తుంటాడు ఇదంతా అసలుకి కామిక్ వరల్డ్ ఇది, మనం ఇదంతా రియాలిటీ కాదు, ఒక రైటర్ ఇదంతా రాస్తున్నాడు, మనం తను ఎలా రాస్తే అలా మనం ఆడాలి అనమాట అని చెప్తుండేసరికి తను నాకు అర్థం కాదు ఏంటిది అని చెప్తుండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు ఇది అసలుకి నిజమైన వరల్డ్ కాదు, అసలుకి ఒక రైటర్ అనే అతను మన గురించి ఇలా జరగాలని మన లైఫ్లో ఇది రాస్తూ ఉంటాడు, మనం అలాగే చేస్తూ ఉంటామని చెప్తుండేసరికి తను ఉండి అర్థం చేసుకుంటూ ఉంటుంది. హో అందుకే నా విషయంలో ఇదంతా జరుగుతుందని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. తను ఉండి తన మాటలన్నీ వింటూ ఉంటుంది. విన్న తర్వాత తనకు అర్థమవుతుంది ఏదైతే ఏంటి ఇది క్యారెక్టర్స్లో ఎలా ఉన్నా కానీ ఈ క్యారెక్టర్లో నేనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ కదా, అయితే నేను హీరోయిన్ కాబట్టి నాకేం పర్లేదని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను నేనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పేసి అంతేగా తను చాలా ఎగ్జైటెడ్గా ఉండి ఉంటుంది. ఎందుకంటే తను కామిక్ వరల్డ్ ఉన్నందుకు తను ఏది చేసినా కానీ అది జరుగుతుంది, తను ఏది చేసినా కానీ అది కరెక్ట్గానే ఉండి ఉంటుంది కాబట్టి తను ఉండి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది మన హీరోయిన్ చాలా రిచ్ ఉండి ఉంటుంది, అంతేగాక ఎంతో ఇంటెలిజెంట్ అయి ఉండి ఉంటుంది, అంతేకాక తనకి హార్ట్లో ప్రాబ్లం ఉండి ఉంటుంది, హార్ట్ పేషెంట్ ఉండి ఉంటుంది తను. కానీ తను ఉండి అనుకుంటూ ఉంటుంది నేను మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి ఎలాగోయినా నేను హీరోయిన్ కాబట్టి నాకు ఏం జరగదని తను ఎంతో హెల్ప్గా ఉండి ఉంటుంది. ఇక్కడ తను ఉండి వాళ్ళ క్లాస్కి వస్తుంది, క్లాస్కి వచ్చిన తర్వాత తను ఉండి అదంతా చూస్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి ఇక్కడ సడన్గా తనకు ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది అనమాట తనకి. ఇక్కడ తనకు అర్థమవుతుంది తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాదు ఇందులో, తను సైడ్ హీరోయిన్ అని తనకు అర్థమవుతుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి ఇందులో జుదా హీరోయిన్ ఉండి ఉంటుంది. తన ఫియాన్సీ క్యాంగ్ ఉండి తను తను ప్రేమిస్తున్న తన నుండి తను జుదాతో కలపాల్సి ఉండి ఉంటుంది తను. దాంతో తను ఉండి సైడ్ హీరోయిన్ ఉండి ఉంటుంది వాళ్ళిద్దరిని కలపాల్సిన హీరోయిన్. అది తెలిసేసరికి తన లైఫ్లో ఒక్కసారి తను రివర్స్ అయిపోతుంది. తనకు అర్థం కాదు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ తను ఉండి అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన విషయంలో జరిగిన ప్రతి ఒక్కటి హ్యాపీ మూమెంట్, ప్రతి ఒక్కటి మూమెంట్ అనేది జుదాని ఇంకా క్యాంగ్ని ఇద్దరిని కలపడానికి జరిగి ఉండి ఉంటుంది. వాళ్ళిద్దరి విషయంలో క్లోజ్నెస్ తేవడానికి జరిగి ఉండి ఉంటుంది. అదంతా తెలిసేసరికి తను షాక్ అవుతుంది, తనకి షాక్ తగులుతుంది అసలుకి ఇదంతా నిజమని చెప్పేసి ఆ కామిక్ బుక్ తీసి చూస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఇందులో జుదా మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయి ఉండి ఉంటుంది, ఇందులో కాంగ్ ఉండి తను హీరో ఉండి ఉంటాడు, తను కాంగ్ హీరో ఉండి ఉంటాడు. జుదాని ఇంకా కాంగ్ని ఇద్దరిని కలపడమే మన హీరోయిన్ని పని ఉండి ఉంటుంది. తర్వాత తను సైడ్ హీరోయిన్ కాబట్టి సైడ్కి వెళ్ళిపోతుంది. ఇదంతా తెలిసే తను షాక్ అవుతుంది. కానీ తను ఉండి అనుకుంటుంది అసలుకి నిన్న సైడ్ హీరోయిన్ అయితే ఏంటి, అసలుకి ఇది కామిక్ వరల్డ్ కాబట్టి నేను ఏది చేసినా అది జరుగుతుంది అని చెప్పేసి తను ఉండి మొత్తం క్లాస్లో మొత్తం హల్చల్ చేస్తూ ఉంటుంది. కానీ చివరికి మళ్ళీ కరెక్ట్ అయిపోతుంది. తను హల్చల్ చేసినంతా అంతా మళ్ళీ నార్మల్గా అయిపోయి ఉండి ఉంటుంది. అదంతా చూసరికి తనకు అర్థం కాదు. తను వెళ్ళి ఆ ఫెర్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది ఆ విషయంలో అని అడిగేసరికి తను ఉండి ఇక్కడ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తను ఉండి చెప్తాడు అసలుకి ఇది ఒక కామిక్ వరల్డ్ కాబట్టి ఇక్కడ మనం టాయ్స్లా కొంటాం, ఇదంతా మనని ఆడించేది ఒక రైటర్ ఉండి ఉంటాడు, ఆ రైటర్ మనని ఎలా ఆడిస్తే మనం అలాగే ఆడుతాం. కానీ ఇందులో రెండు టైప్స్ ఉండి ఉంటాయి, ఒకటి షాడో ఫేస్ ఉండి ఉంటుంది, ఒకటి స్టేజ్ ఫేస్ ఉండి ఉంటుంది. యాక్టర్స్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఒక రైటర్ ఎలా రాస్తే ఎలా చేస్తే అలాగే ఆడాలి. షాడో ఫేస్ అనేది ఒక రైటర్ అనేది మనని ఆడించడు, మనం మనకి నచ్చినట్టు ఉండొచ్చు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది, కొంతమందికి ఈ షాడో ఫేస్ అనేది వాళ్ళ సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇది
గుర్తుంటుంది, కానీ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ కాకపోతే ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్స్కి గుర్తుంటుంది, వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ కాడనే వాళ్ళు ఉండిపోతారు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి ఓ అలాగా అని తను ఉండి అనుకుంటూ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు షాడో ఫేస్లో ఏం చేసినా కానీ అది నడుస్తుంది, కానీ స్టేజ్ ఫేస్కి రాగానే అదంతా మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అని అంటూ ఉంటుంది. అయితే తను ఉండి అయితే ఇదంతా నిజమేనా అని అనుకుంటూ ఉంటుంది. అందుకే నన్ను నేను ఆ రోజు మొత్తం హల్చల్ చేసినా కానీ కూడా మొత్తం హల్చల్ మళ్ళీ నార్మల్గా అయిపోయింది, అంటే నేను అది షాడో ఫేస్లో చేశాను, మొత్తం స్టేజ్ ఫేస్కి రాగానే అంత నార్మల్గా అయిపోయిందని అంటూ ఉండేసరికి ఇక్కడ అది ఆలోచిస్తూ ఉంటుంది తను కూడా ఇదంతా అవునని చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి షాడో ఫేస్లో తను ఎంత అంటే ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే తనకి నిజం తెలిసిపోయినందుకు తను ఉండి షాడో ఫేస్లో తనకి నచ్చినట్టు చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను నచ్చినట్టు ఉంటుంది, తను ఎంతో అంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, కానీ స్టేజ్ ఫేస్ రాగానే మొత్తం నార్మల్గా అయిపోతూ ఉంటుంది. స్టేజ్ ఫేస్ రాగానే తను చెయ్యొద్దనుకున్న పని కూడా చేసేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా తను. ఇదంతా తనకి కొంచెం స్టేజ్ ఫేస్ రాగానే తనకి కొంచెం విసుగొస్తూ ఉంటుంది. తనకి ఇక్కడ సడన్గా తనకి మళ్ళీ ఒకటి గుర్తొస్తూ ఉంటుంది, తను కింద పడిపోతున్నట్లు గుర్తొస్తూ ఉంటుంది. మెట్ల మీదకించి కొంతమంది తను ఏడిపిస్తూ ఊ తన్ని అనుకోకుండా కింద పడేయడం వల్ల తను కింద పడి చాలా అంటే చాలా దెబ్బలు తాకడం ఇవి ఉండి ఉంటాయి, దాంతో తను హాస్పిటల్ పాలు ఇవి ఉండి ఉంటుంది. ఇదంతా గుర్తొచ్చేసరికి తను ఉండి నేను ఇప్పుడు కింద పడిపోతున్నాను కదా, అయితే నన్ను నేను ఎలాగో కాపాడుకోగలుగుతానని చెప్పేసి తను ఉండి ఈ మొత్తం ప్రిపేర్ చేసుకుంటుంది తన్ని తను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి. అదంతా వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు, కానీ ఇది షాడో ఫేస్లో తను ఉండి అలా రెడీ అవుతుంది. తను అంత రెడీ అయిన తర్వాత తను ఉండి కాన్ఫిడెంట్గా ఉండి ఉంటుంది నన్ను నిన్ను కింద పడకుండా కాపాడుకోగలుగుతానని చెప్పేసి, కానీ షాడో ఫేస్ అయిపోయి తను స్టేజ్ ఫేస్కి రాగానే తను తను మొత్తం తను ఏర్పాటు చేసుకుని అంతా వెళ్ళిపోయి ఉండి ఉంటాయి. తను అంత షాకింగ్గా ఉండి ఉంటుంది, అంత నార్మల్గా అయిపోయి ఉండి ఉంటుంది, తను కింద పడబోతూ ఉంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలు తను ఎక్కిరిస్తూ ఉంటారు అందరూ, తను కింద పడబోతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం తనకి అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి తను కింద పడబోతూ ఉంటుంది. అంతలోనే అక్కడ ఒకటి గుర్తు తెలియని వ్యక్తి వస్తాడు, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన్ని కాపాడతాడు. ఇక్కడ తనకు అర్థం కాదు ఉన్నట్టుండి తను ఎక్కడికి నుంచి వచ్చాడు, నిన్నైతే నాకు ఇది గుర్తు రాలేదు కదా అసలుకి, నాకు ఇది చూడలేను కదా అయితే అని తను ఉంటే అనుకుంటూ ఉంటుంది. తను ఉండి తన్ని చూసి తన తోటి తన గురించి అడిగేలోపు తన్ని తను మళ్ళీ హాస్పిటల్లో చూస్తుంది. తను హాస్పిటల్ చూసరికి తను షాక్ అవుతుంది అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. తను అంతా గుర్తు చేసుకుంటుంది జరిగిందంతా, తను కింద పడిపోతూ ఉంటే తన్ని అనుకోకుండా ఒకరు వచ్చి కాపాడారు అంటే కొంచెం స్టోరీలో చేంజ్ జరిగింది అని తను ఉండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో ఇది జరిగిందంతా తను వెళ్ళి ఫెర్రీకుండి చెప్తుంది, అదంతా వినేసరికి తను ఉండి చెప్తుంటాడు. తను ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ మాత్రమే అప్పుడప్పుడు ఇలా రాస్తూ ఉంటారు మనల్ని కాపాడడం కోసం ఒక్కొక్కసారి రైటర్, కానీ మళ్ళీ తర్వాత తను నార్మల్గా మారిపోతుంది అదంతా తను ఉండి తను మాయమైపోతాడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి అవునా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి తన్ని వెతకడం స్టార్ట్ చేస్తుంది, వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్లో మొత్తం వెతుకుతుంది తను ఎవరని చెప్పేసి, కానీ తనకి ఎవరు దొరకరు. కానీ సడన్గా తను ఉండి తన్ని వెతుకుతూ ఉండగా తను సడన్గా తన వెనకాలనే వచ్చి ఉండి ఉంటాడు, ఎందుకంటే తను వాళ్ళ క్లాస్మేట్ అయి ఉంటూ ఉంటాడు కానీ ఇంతదాకా ఎవరు తను గమనించి ఉండరు. దాంతో సడన్గా తన్ని చూసరికి తను ఉండి షాక్ అవుతుంది, తను ఉండి తన్ని పరిచయం చేసుకునే లోపు మళ్ళీ తను ఆ నుంచి మాయమైపోతుంది. వాళ్ళు కలిసిన వెంబటే వాళ్ళు మళ్ళీ విడిపోయి ఉండి ఉంటారనమాట. ఇక్కడ తన్ని తను హాస్పిటల్లో చూసుకుంటుంది, చూసుకునేసరికి తను ఉండి షాక్ అవుతుంది, ఏంటిది తన్ని తన్ని పరిచయం చేసుకునే లోపు ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నానని చెప్పేసి తను చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు తను అప్సెట్గా నడుచుకుంటూ వెళ్తుంటే తన దారిలో A3 మెంబర్ దాహు తనకి కనిపిస్తాడంట. తను ఉండి ఇప్పుడు స్టేజ్ ఫియర్ నడుస్తూ ఉంటుంది, స్టేజ్ ఫియర్లో తను ఉండి తనతో తన ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకోవాల్సి ఉండి ఉంటుంది తను ఇలా ఫీల్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మనకి తెలుస్తుంది దాహు ఉండి తను జుదాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, వన్ సైడ్ లవ్ తను ఉండి తన పని ఉండి నామ్జుని ఇంకా జుదాన్ని ఇద్దరిని కలపడం ఉండి ఉంటుంది, తను ఉండి వాళ్ళిద్దరిని కలపాల్సి ఉండి ఉంటుంది. ఇక్కడ తను ఉండి సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంట ఇందులో కామిక్ వరల్డ్లో. ఇక్కడ ఉండి తనతోటి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్న తర్వాత తను స్టేజ్ ఫేలో, స్టేజ్ ఫే అయిపోయిన తర్వాత షాడో ఫే వస్తుంది. షాడో ఫేలో తను ఉండి దాహు తనతోటి ఎంతో వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు, తను ఉండి తనతోటి ఈ కొంచెం వింత ప్రవర్తిస్తూ ఉండేసరికి తనకు డౌట్ వస్తుంది, ఎందుకంటే తను తనలాగానే షాడో ఫేయర్లో తను ఎలా బిహేవ్ చేస్తూ ఉంటుందో అలాగే తను బిహేవ్ చేసేసరికి తనకు అర్థమవుతుంది తను కూడా సెల్ఫ్ అనేది రియలైజ్ అయ్యి ఉండి ఉంటుంది. సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఉండేసరికి
అందరికీ తను ఉండి తనని కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు నిజంగా నీకు తెలిసింది కదా విషయం అంతా అని చెప్పేసి తను ఉండి తను కూడా ఫెర్రీ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ తనకు కూడా జరిగిందంతా చెప్తారనమాట, ఇంతదాకా జరిగింది ఏంటో అని చెప్పేసి. వాళ్ళు కామిక్ వాళ్ళలో ఉన్నామని చెప్పేసి అదంతా చెప్పేసరికి తను నమ్మడు, షాక్ అవుతాడు అసలు ఏంటిదని చెప్పేసి. తను ఇక్కడ జరిగిందంతా చెప్పేసరికి తనకు అర్థమవుతుంది ఆ కామిక్ బుక్లో తీసి చదువుతున్న తర్వాత తను జుదాని ఇంకా నామ్ జూన్ ఇద్దరిని కలపడానికి ఉన్నాడని చెప్పేసి తను సైడ్ హీరో అని చెప్పేసి తనకు అర్థమవుతుంది. అది అర్థమయ్యేసరికి తను చాలా అప్సెట్ అవుతాడు. జుదా ఇంకా తను ఎప్పటికొక్కటి కాలేరని తెలిసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి అప్సెట్గా తన రూమ్ తన క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటుంది. అంతలోనే అడిగి మళ్ళీ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎంట్రీ అవుతాడంట. తను చూసరికి షాక్ అవుతుంది. తను కూడా వాళ్ళ కాలేజ్లోనే ఉండి ఉంటాడు, తన క్లాస్మేట్ అయి ఉండి ఉంటాడు, కానీ ఎవరు తను గుర్తించి ఉండరు. చెప్పినట్టుగానే తను ఎవరు గుర్తించి ఉండరు. తను సడన్గా చూసరికి తను షాక్ అవుతుంది. తను ఉండి తనతోటి మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే తను తనతోటి తన పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారనమాట. హీరోయిన్ ఉండి తనకి పేరు పెడుతుంది హారు అని చెప్పేసి పేరు పెడుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు. కానీ తనకి మాత్రం తను క్యారెక్టర్లో ఉన్నా అని చెప్పేసి తనకి రియలైజ్ అయి ఉండదు, తన సెల్ఫ్ రియలైజేషన్. కాబట్టి తనకి షాడో ఫేస్లో జరిగిందంతా తనకి గుర్తు ఉండి ఉండదు, తను మర్చిపోయి ఉండి ఉంటాడు షాడో ఫేస్లో జరిగిందంతా. ఇక్కడ తనకి స్టేజ్ ఫేలో జరిగింది మాత్రం గుర్తుండి ఉంటుంది. అది కూడా స్టేజ్ ఫేలో జరిగింది, తనకి తనని సడన్గా తను కింద పడుతూ ఉంటే తనని కాపాడింది మాత్రమే గుర్తుండి ఉంటుంది తనకి. ఇక్కడ మనకి చూపిస్తారు దహు జూదాన్ని దూరంకించి దహు చూస్తూ ఉంటాడు. తను దూరంకించి తన్ని చూసి తను ఉండి అనుకుంటూ ఉంటాడు ఏం చేస్తాను కానీ మేమిద్దరం ఒకటి కాలేమని ఉండి తను అప్సెట్ అవుతాడు అది అనుకుంటూ. ఇక్కడ హీరోయిన్ ఉండి సడన్గా తను తన్ని హాస్పిటల్ చూస్తుంది. హాస్పిటల్ చూసరికి తనకి డాక్టర్ ఉండి చెప్తారు నువ్వు ఎక్కువ రోజులు బతకవు, నీ దగ్గర ఎక్కువ టైం లేదు. ఎందుకంటే తనకి హార్ట్లో అనేది ప్రాబ్లం ఉండి ఉండడం వల్ల తను ఉండి హార్ట్ పేషెంట్ కావడం వల్ల తన దగ్గర ఎక్కువ టైం ఉండదు అని తెలిసేసరికి తను షాక్ అవుతుంది. తను ఇంకా ఎక్కువ రోజులు బతకలేనని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి ప్లాన్ ఇస్తుంది ఎలాగైనా ఇదంతా చేంజ్ చేయాలని చెప్పేసి. తను సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి తను ఉండి తను సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్గా ఉంటే తను ఖచ్చితంగా చనిపోతుంది ఈ కామిక్ వరల్డ్లో. ఒకవేళ తను సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాకుండా కొన్ని చేంజెస్ చేసి తను ఉండి మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయ్యేలా జరిగిందంటే తను ఎలాగైనా తను బ్రతకొచ్చు అనమాట. కాబట్టి దాని ఉండి ఏదో ఒకటి చేసి తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ కావాలని అనుకుంటూ ఉంటుంది. తను ప్లాన్ ఇస్తూ ఉంటుంది కానీ అదంతా సాధ్యమా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి గుర్తొస్తుంది హారు గురించి. ఇక్కడ హారు గురించి గుర్తు రాగానే తను ఉండి తన్ని కలుస్తుంది. తన్ని సెల్ఫ్ రియలైజేషన్ అయ్యేలా చేయాలని డిసైడ్ అవుతుంది తనకి. తను ప్రయత్నిస్తూ ఉంటుంది తనని కలిసి తనకి సెల్ఫ్ రియలైజేషన్ చేద్దామని చెప్పేసి తనకి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన వల్ల తను కింద పడే హాస్పిటల్లో ఉండి దెబ్బలు తాగి హాస్పిటల్లో ఉండాల్సిన తను తన వల్ల నేను హాస్పిటల్ ఉండవలసిన దాని కానీ హాస్పిటల్ లేకుండా ఉన్నాను నేను, నన్ను తను కాపాడాడు కాబట్టి ఇప్పుడు తన వల్ల కూడా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ అనేది చిన్న చిన్న చేంజెస్ అనేటివి నది ఫ్యూచర్ చేంజ్ చేయవచ్చు అని చెప్తూ ఉంటుంది. తను ఉండి తనని కలుస్తుంది హారుని కలిసి తను ఉండి తనతోటి మాట్లాడుతూ ఉంటుంది, తనతోటి పరిచయం చేసుకుంటూ ఉంటుంది. తను ఉండి ప్రతిసారి తనని తనే పరిచయం చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే తనకి సెల్ఫ్ రియలైజేషన్ ఇంకా అయ్యి ఉండదు. దాంతో తను ఉండి ఎలాగో ఇప్పుడు షాడో ఫేస్లో తను చెప్పినా కానీ మళ్ళీ మర్చిపోతాడు తను. ఇక్కడ హీరో ఉండి హీరోయిన్ని సడన్గా తన్ని తను ఒక బీచ్ పక్కలో చూస్తుంది. బీచ్ పక్కలో తను ఉండి ఈ క్యాంక్కి తను ఉండి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. కన్ను తను ఒక లాకెట్ ఇచ్చి చేస్తుంది కానీ తను ఉండి రూట్గా బిహేవ్ చేసి దాన్ని అక్కడ పడేస్తాడు. దూరంగా అక్కడ ఉన్న బీచ్లో పడేస్తాడు. దాంతో అదంతా చూసిన తను ఉండి అది వెతకాలని అనుకోదు కానీ అది ఇప్పుడు తను స్టేజ్ ఫెయిల్లో ఉన్నందుకు తను ఖచ్చితంగా అది వెతకడానికి వెళ్ళాలి. ఎందుకంటే తను తను ప్రేమిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను కామిక్లో ఉన్నందుకు కామిక్లో స్టోరీ ప్రకారం తన్ని తను ప్రేమిస్తూ ఉంటుంది కానీ తను తన్ని ప్రేమించాడు కాబట్టి తను ఉండి తన్ని వెతకాలడానికి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ తను అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. తను ఉండి అందరి ముందు నా పరువు పొడుకొట్టుకోవద్దు నిన్ను వెతుకోనని అనుకుంటూ ఉంటుంది. తను ఉండి హారుకి సైగ చేస్తూ ఉంటుంది ఎలాగైనా నన్ను కాపాడు నిన్ను నీ లోపలికి వెళ్ళకుండా నన్ను నువ్వు ఆపని చెప్తూ ఉంటుంది. తను ఉండి అనుకుంటూ ఉంటుంది హారుకి గుర్తుండి ఉంటుంది తను నన్ను కాపాడుతాడని అనుకుంటూ ఉంటుంది. తను లోపలికి వెళ్తూ ఉంటుంది కానీ హారు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. తను అదంతా దూరంకించి నిలబడి తను అదంతా చూస్తూ ఉంటాడు. తను ఉండి లోపలికి వెళ్ళి అది వెతుకుతూ ఉంటుంది. తను అది వెతుకుతూ ఉంటుంది ఇక్కడ తను ఉండి ఎలా ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది తను. ఇక్కడ నెక్స్ట్
మనకు చూపిస్తారు. తనకి మళ్ళీ గుర్తొస్తుంది తను ఇక్కడ పార్క్కి ఈ మొత్తం టూర్కి వెళ్ళి ఉండి ఉంటారు వాళ్ళ కాలేజ్ మొత్తం. అక్కడ తను టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ తను తప్పిపోతుంది. అక్కడ అడవిలోన తను తప్పిపోయేసరికి ఆ ఫారెస్ట్లో తను చాలా భయంగా ఉండి ఉంటుంది. అడిగి క్యాంగ్ వచ్చి తన్ని కాపాడతాడు. అదంతా తనకి గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు తనకి అలా జరిగిందంతా గుర్తొచ్చేసరికి తను నమ్మాలని అనుకోదు. కానీ నిజంగా వాళ్ళందరూ స్కూల్ మెంబర్స్ అందరు కలిసి వాళ్ళు నిజంగా టూర్కి వస్తారు ఒక ఫారెస్ట్కి. ఇక్కడ తను ఉండి హార్తోటి మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువసేపు ఇదంతా. అక్కడ ఉండి క్యాంగ్ కూడా గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ తనకు వచ్చినట్టు తనకి తనకు గుర్తొచ్చినట్టు తనకు వచ్చిన విజన్స్ ప్రకారమే తను నిజంగా తప్పిపోతుంది. తను ఈసారి తను నిజంగా ఫారెస్ట్లో తప్పిపోయేసరికి తను చాలా భయం భయంగా ఉండి ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. తను చాలా భయంగా ఒక చోట కూర్చొని ఉండి ఉంటుంది తను ఏడుస్తూ. అంతలోనే అడిగి లైటర్ తీసుకొని అక్కడ వస్తారు. కానీ ఈసారి ఆడ క్యాంగ్ బదులు ఆడ హారు వచ్చి ఉండి ఉంటాడు. హారును చూసరికి తను షాక్ అవుతుంది. భయం భయంలో ఉండేసరికి సడన్గా అడిగి హారు వస్తాడు. ఆడ చేంజ్ అయ్యి ఉండి ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ చేంజ్ అనేది. ఆడ హారు వచ్చి తన్ని కాపాడేసరికి తను ఉండి ఎంతో కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి చాలా అంటే చాలా భయంగా ఉండి ఉంటుంది. అక్కడ తను వచ్చి దాన్ని కాపాడేసరికి ఇక్కడ మనకి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం క్యూట్ మూమెంట్స్ చూడడానికి దొరుకుతాయి మనకి. ఇక్కడ వాళ్ళు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హారుకి ఇంకా తన సెల్ఫ్ రియలైజేషన్ అయి ఉండదు కాబట్టి తను ఇప్పుడు జరిగిందంతా తను ఎలాగో మర్చిపోతాడు. తనకి గుర్తుండి ఉండదు. ఇక్కడ తను ఉండి జస్ట్ క్యారెక్టర్లో తను రైటర్ ఎలాగ రాస్తే అలాగే తను నటించాల్సి ఉండి ఉంటుంది. తనకు గుర్తుండదు ఆ విషయం తనకు కూడా తెలిసి ఉండి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు క్యాంకి ఆ కామిక్ బుక్ అనేది దొరుకుతుంది లైబ్రరీలో. తనకి ఆ కామిక్ బుక్ దొరికేసరికి తను షాక్ అవుతాడు. ఆ కామిక్లో ఉన్నదంతా చూసరికి ఇంకా తను షాక్ అవుతాడు. ఇదంతా నిజమేనా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరో నుండి తను హీరో విషయంలో హారు విషయంలో కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. తను ఎక్కడ తన్ని ప్రేమించడం మొదలుపెట్టి ఉండి ఉంటుంది. తను ఇక్కడ హారు ఏమో తన్ని మర్చిపోతూ ఉంటాడు ప్రతిసారి. తను హారుకి ఎదురుపడ్డ ప్రతి ఒక్కసారి తన్ని తను ప్రతిసారి పరిచయం చేసుకుంటూ ఉంటుంది. తను జరిగినంత గుర్తు చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది తను. కానీ హారుకి ఎలాగో మళ్ళీ షాడో ఫేస్ నుంచి స్టేజ్ ఫేస్కి రాగానే తను అంతా జరిగినంత మర్చిపోతాడు. అది తనకు తెలిసిన కానీ తనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది తను తన్ని మర్చిపోతున్నాడని చెప్పేసి ప్రతిసారి. ఇక్కడ క్యాంగ్ వచ్చి హీరోయిన్ నుండి తను కలుస్తాడు. కలిసి ఇదంతా నిజమేనా అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ నుండి నిజమని చెప్తూ ఉంటుంది. కానీ తను ఉండి తనతో రూట్గా బిహేవ్ చేస్తాడు. హీరోయిన్ తోటి తను ఉండి రూట్గా బిహేవ్ చేసేసరికి అడిగి సడన్గా తన్ని మనకి ఇక్కడ చేంజ్ వస్తుంది. ఇక్కడ సడన్గా హారు వస్తాడు. హారు అడుకొచ్చేసి తను ఉండి తన్ని కాపాడుతాడు. తన నుంచి తన్ని ఒక్క పంచ్ ఇస్తాడు. తను ఒక పంచ్ ఇచ్చా నుంచి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది తనకి తను సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి ఉండి ఉంటుంది. తనకి ఇక్కడ తన్ని చూస్తూ ఉంటుంది హీరోయిన్ అనమాట. తన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి ఫెర్రీ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి తను ఉండి ఇక్కడ తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయినందుకు తను గుర్తుంటుంది కాబట్టి ఈసారి తనకి పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ అంతేకాక తను ఉండి ఈ దాహుని కూడా పరిచయం చేస్తుంది. దాహుకు కూడా తను పరిచయం చేసి తను ఉండి వాళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ వాళ్ళు ముగ్గురు నుండి ప్లాన్ చేస్తారు హీరోయిన్ ఎలాగైనా తను చావకుండా తను సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ నుంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్కి మారాలి తను చావకుండా ఉండాలంటే. కాబట్టి తను ఉండి ఎలా మారాలని చెప్పేసి తను ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇక్కడ తను ఎలాగైనా కాపాడాలని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. ఎలా అని అనుకుంటూ ఉండేసరికి తను ఉండి చెప్తుంది చిన్న చిన్న చేంజెస్ అనేటివి మనకి పెద్ద చేంజ్ని తీసుకురావచ్చు. ఎలా హీరో నన్ను ఉండి సడన్గా అప్పుడు కాపాడాడు హారు ఉండి నన్ని అప్పుడు కాపాడినప్పుడు తను నాకు దెబ్బలు తాకుండా హాస్పిటల్లో నేను చేరకుండా నన్ను తను కాపాడాడు. ఇప్పుడు హీరోతో స్టేజ్ ఫెయిల్ ఉన్నప్పుడు షాడో ఫెయిల్ ఉన్నప్పుడు తను ఉండి నన్ను కాపాడాడు కదా క్యాంగ్ నుంచి తను ఉండి ఇలా చిన్న చిన్న చేంజెస్ వల్ల తనకి ఉండి తనకి అనేది షాడో ఫేస్ నుంచి సెల్ఫ్ రియలైజేషన్ అయ్యింది. ఇలా చిన్న చిన్న చేంజెస్ అనేటివి మనకి పెద్ద చేంజ్ని తీసుకొని రావచ్చు అని తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మాటలు విన్న ఫెర్రీ ఉండి చెప్తాడు ఇలా చేయడానికి వీలు లేదని చెప్తూ ఉంటాడు. ఇలా చేస్తే మన ఫ్యూచర్ అనేది చాలా దెబ్బతింటుంది. అసలుకి ఒక రైటర్ ఎలా రాస్తే అలాగే మనం చెయ్యాలి. మన సొంతంగా ఏం చేయడానికి వీలు లేదు. దీనివల్ల మన ఫ్యూచర్ చాలా అంటే చాలా దెబ్బతింటుంది. ఫ్యూచర్ లేదో చెప్పలేని ప్రమాదం వస్తుందని చెప్తూ ఉండేసరికి వాళ్ళు అదంతా పట్టించుకోరు. ఇక్కడ హీరోయిన్కి మళ్ళీ ఒక విజన్ వస్తుంది. మళ్ళీ తనకి ఇక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీలో ఇక్కడ క్యాంగ్ ఉండి తన ఫియాన్సీగా జుదాని ప్రకటిస్తాడు. తను ఉండి తనని ప్రేమిస్తున్నట్టు గర్ల్ ఫ్రెండ్గా ప్రకటించేసరికి తనకి అది గుర్తొస్తుంది. వాళ్ళు ఉండి అనుకుంటూ ఉంటారు చెప్తూ ఉంటుంది హీరోయిన్ నాకు ఇది గుర్తొచ్చింది జరుగుతుంది కాబట్టి మనం ఎలాగైనా ఇది చేంజ్ చేయాలి అక్కడ అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ పార్టీ స్టార్ట్ అవుతుంది. కానీ పార్టీలో స్టార్ట్ అవ్వగానే వాళ్ళు అనుకున్నట్టుగానే చేంజ్ అనేది జరుగుతుంది. వాళ్ళు అనుకున్నట్టుగానే జుదా బదులు అక్కడ హీరోయిన్ని ఉండి తను పరిచయం
చేశాడు తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అది వినేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అవుతారు. కానీ హీరోయిన్ తను జరిగిందంతా తన కామిక్ వాళ్ళు ఇప్పుడు తను సేఫ్ అవ్వచ్చు కాబట్టి తను హ్యాపీగా ఉండాలి, కానీ తను సాడ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది తను హరుణ్ ఇష్టపడడం మొదలు పెట్టింది కాబట్టి తను ఉండి అది తనకి నచ్చదు, తను షాకింగ్లో ఉండి ఉంటుంది, తను అనుకున్నట్టు జరిగింది ఈ, కానీ తను హ్యాపీగా ఉండాలి కానీ తను సాడ్గా ఉండి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు కొంచెం కొంచెంగా హారు కూడా అక్కడ కాలేజీలో ఫేమస్ అవుతూ ఉంటాడు, అందరికీ తెలుస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ ఉండి క్యాంగ్ ఉండి హీరోయిన్ ఏడిపిస్తూ ఉండేసరికి హీరో ఉండి అడికి వచ్చి తను ఒక్క పంచిచ్చి తను స్విమ్మింగ్ పూల్లో తన్ని పడేస్తాడు. పడేసి తను హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి తను ఉండి హీరో దగ్గరికి వచ్చేలోపు అంతలోనే సరంగులు అక్కడ ఫైర్ అలారం మోగిసరికి తను ఉండి హీరో దగ్గర రావాలనుకుంటూ ఉంటుంది. కానీ సడన్గా ఇక్కడ సీన్ కట్ అవుతుంది, తను ఇక్కడ సీన్ కట్టి తను సడన్గా హాస్పిటల్ చూసుకుంటుంది. తను హాస్పిటల్ చాలా సీరియస్ కండిషన్లో ఉండడం తన్ని తను చూసుకుంటూ ఉంటుంది. తనకి అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి తను ఉండి తనకి మేల్కువ వచ్చేసరికి తన పక్కన తను క్యాంగ్ని చూస్తుంది. హారుకు బదులు తను చూసేసరికి తను ఇంకా షాక్ అవుతుంది, హారు ఎక్కడ అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది, తను కాలేజ్కి బయలుదేరుతుంది. పరిగెత్తుకుంటూ కాలేజ్కి వెళ్ళేసరికి తను ఉండి కాలేజీలో మొత్తం తన క్లాస్ రూమ్లో కాలేజీలో వెతుకుతుంది, ఎక్కడ హారు కనిపించడు. దాంతో తను టెన్షన్లో కామిక్ బుక్ తీసి తను కామిక్ బుక్లో చూస్తుంది, హారు గురించి వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడ హారు గురించే ఉండి ఉండదు, అసలుకి ఎక్కడ ఉండి ఉండదు. తను బుక్లో తీసి చూస్తుంది, అన్నిట్లో తీసి చూస్తుంది, అసలు హారు గురించి ఎక్కడ ఉండి ఉండదు. దాంతో తను షాక్ అవుతుంది, హారు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాలని తను చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను హారుని ఎంతగానో ఇష్టపడుతూ ఉండడం వల్ల తను హారు లేటన్న విషయం తెలిసేసరికి తను షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తను డైరెక్టర్ అనే తను రైటర్ అనే తను హారు క్యారెక్టర్ని తీసేసి ఉండి ఉంటాడు పూర్తిగా కామిక్లకేంచి. ఇప్పుడు హారు తిరిగి వస్తాడా లేదా, ఒకవేళ తిరిగి వస్తే తనకి జరిగిందంతా గుర్తుండి ఉంటుందా, సెల్ఫ్ రియలైజేషన్ మళ్ళీ అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే పార్ట్ 2లో మనకి తెలుస్తుంది. డ్రామా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్రామా నచ్చితే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.